మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, నేను కావ్య. వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ఎన్నికల ప్రచారం హడావిడిగాతో పాటు ఆచితూచి కూడా చేస్తున్నారు ఇక్కడ అభ్యర్థులు. ఇక విమర్శలు, ప్రతి విమర్శలతో నిజామాబాద్ జిల్లా హీటెక్కిపోతుంది. ఇంతేకాదు, ఇక్కడ ఎంచుకునే అభ్యర్థులకు కూడా బ్యాక్ సపోర్ట్ కేంద్ర మంత్రులు, మంత్రులు ఏకంగా ముఖ్యమంత్రులే ఉండడం ఇంకొక విశేషం. ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయినా ఇంకా వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు లేకపోవడంతో వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి వచ్చింది. సో ఇప్పుడు మనం తాజాగా ఉండే పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి బరిలో ఉండే జీవన్ రెడ్డి, సో జీవన్ రెడ్డికి కాకుండా తమకే టికెట్ ఇవ్వాలని ఎంతమంది పోటీలో ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం జీవన్ రెడ్డికే టికెట్ కేటాయించరు. జన జాతర సభ పేరుతో ముఖ్యమంత్రే నిజామాబాద్ గడ్డపైకి వచ్చే పరిస్థితి. అంతేకాదు, జీవన్ రెడ్డి నామినేషన్స్ వేస్తున్నారంటే ఆషామాషి కాదు, మంత్రులే స్వయంగా ఆయనతో పాటు వెళ్ళి రిటైనింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్స్ వేయించే పరిస్థితి. సో అంత సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఇవాళ జనసభలో ముఖ్యమంత్రి ఎన్నో హామీలు ఇచ్చారు. సో హామీలు ఇచ్చి క్యాడర్లో ఉత్సాహం నింపిండ్రు. సో 6 గ్యారంటీల ప్రస్తావన మళ్ళీ తీసుకోవడంతో పాటు నిజామాబాద్ స్థానికంగా ఉండే సమస్యల పైన ఒక చర్చ లేవడంతో పాటు ఒక ప్రశ్నను కూడా ఓటర్లకే వదిలేసిన పరిస్థితి. ఇక్కడ మెయిన్గా ఉండే గల్ఫ్ బాధితులకు సంబంధించి కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, కవితని టార్గెట్ చేస్తూ గతంలో ఎంపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరీ ఒకపై తెరపైకి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జరిగే ఎన్నికల పైన ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతాలి ఖచ్చితంగానే చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టింది అధినాయకత్వం. అందుకనే వచ్చే నెల ఫస్ట్ వీక్లో ఇక్కడ రాహుల్ గాంధీ అండ్ దాంతోపాటు ప్రియాంక గాంధీతో పాటు మరో బహిరంగ సభ కూడా జరగబోతుంది. గతంలో భారత్ జోడో యాత్రతో తెలంగాణలో ఎన్నో ప్రాంతాలను టచ్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ మరో పర్యాయం, మరోమారు తెలంగాణ గడ్డలోని నిజామాబాద్ అడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ బహిరంగ సభతో మరిన్ని జనాల మనసులు దోచుకోవడంతో పాటు ఓటర్లని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారనమాట. సో ఒక్కసారి కాంగ్రెస్ ఇంత సీరియస్గా ఫోకస్ చేస్తుంటే మరి ఎందుకు బీజేపీ కామ్ ఉంటుంది అని అనుకుంటున్నారా? బీజేపీ కాంగ్రెస్ కంటే ఒక 10 అడుగులు ముందుగానే ఉంది. అందరూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదంటే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రాజకీయ ఉండే పరిస్థితులు, సభలు, సమావేశాల పేరిట ఇక్కడ ఓటర్లను గెలుస్తుంటే బీజేపీ మాత్రం ముందస్తు భవిష్యత్తు ప్రణాళిక ముందుగానే ఆలోచించుకుందేమో. అందుకనే అక్టోబర్ 3 గత ఏడాది బాండ్ రాసించు ఒక సంచలనం సృష్టించిన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉండే అరవింద్ ధర్మపురి ఏకంగా ప్రధానమంత్రి మోడీనే నిజామాబాద్ గడ్డపైకి తీసుకొచ్చిన పరిస్థితి. తీసుకురావడమే కాదు, పసుపు బోర్డుకి సంబంధించి ఒక ప్రకటన కూడా ఇప్పింది. అది చాలా చర్చనీయ అంశమైంది. అండ్ దాని తర్వాతనే ఎన్నికల హడావిడి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇప్పటితో ఆగిపోయిందా అంటే లేదు. ఏదైతే పసుపు బోర్డు వచ్చింది కానీ పసుపు బోర్డు ఇక్కడ రాలేదు కదా అని ప్రశ్నించే ప్రతిపక్షాలకు చివాట్లు పెడుతూ ఇక్కడ రైతులతోటే ఆయన నామినేషన్కి సంబంధించిన ఏదైతే ఖర్చులు ఉంటాయో అవి రైతులే చందాలు చేసుకొని మరీ ఆయనకి ఇవ్వడంతో పాటు జగిత్యాల, బోధన్, ఆర్మూర్, కోరుట్ల ఇట్లా ఇక్కడ నుంచి వచ్చే దాదాపు 6 రైతులు ప్రాతినిధ్యం వహిస్తూ నామినేషన్స్ వెళ్ళేటప్పుడు 4 రైతులు, ఒక అరవింద్ ధర్మపురి సెట్ 1 సాదా సీదాగా రైతులతో వచ్చి మరీ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. సో ఒక సెట్ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది కదా, ప్రచారంలో బిజీగా ఉన్నారు, ఇంకా ఇంతేలే అనే అవకాశమే ఇవ్వకుండా ఒక పక్క చాయ్పై చర్చతో ప్రచారం సాగిస్తూనే రైతులను మమేకం చేసుకుంటూ వెళ్తూనే ఇక్కడ 25 మరోమారు నోటిఫికేషన్ సెట్ ఆర్ఓ అధికారికి, రిటైనింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయబోతున్నారు. ఈ సమయంలో ఏకంగా కేంద్ర మంత్రులు దిగొస్తున్నారు. అండ్ కేంద్ర మంత్రికి సంబంధించిన రైల్వే మంత్రి ఇక్కడ రాబోతున్నారు. దానికి సంబంధించిన ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైన పరిస్థితి. ఇట్లా ఏ పార్టీ ఆ పార్టీ ప్రధాన నేతల్ని, కేంద్ర మంత్రులనే తీసుకొచ్చి ఇక్కడ రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు ఒక హామీలు ఇచ్చే హడావిడి నిజామాబాద్లో షురు అయిపోయింది. మరి ఇంత చేస్తున్న బీఆర్ఎస్ ఎందుకు కామ్గా ఉంది అంటే బీఆర్ఎస్ కూడా అసలు కామ్గా ఉండే పరిస్థితి లేదు. తొలుత ఇక్కడ
ఎంపీ గత ఎంపీగా ఓడిపోయిన కల్వకుంట్ల కవితకే టికెట్ ఇవ్వాలి అని అనుకున్నా గానీ ఆ పరిస్థితులు సాధ్యపడకపోవడం, లిక్కర్ స్కామ్ ఉండడంతో ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇచ్చినట్టు గులాబీ బాస్. ఈ సంగతి అందరికీ ఎరకని, కానీ ఇక్కడుండే క్యాడర్ ఆయనకు సహకరించకపోవడంతో ఒంటరి పోరాటమే చేస్తున్నాడు. అందుకనే తనది ఒంటరి పోరాటం కాదు అని ప్రతిపక్షాలకి తిప్పికొట్టే ప్రయత్నం చేసినారు గులాబీ బాస్. అందుకనే బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ నోటిఫికేషన్ వేస్తున్న సమయంలో మాజీ మంత్రుల్ని ఇక్కడ పంపించండు. పంపించడంతో పాటు ఆయన నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడుండే కలెక్టర్ గ్రౌండ్ లోనే, పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి క్యాడర్ లో ఉత్సాహం నింపిండు. సో క్యాడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు ఏకంగా ఆయనే డైరెక్ట్ గా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడుండే బీఆర్ఎస్ కి గడ్డు కాలంలో ఇక్కడ కనుక ఎంపీ సీట్ కనుక వాళ్ళు చేజారిపోతే ఇక్కడుండే బాజిరెడ్డి గోవర్ధన్ కి రెండు సెంటిమెంట్, ఒకటి ఆర్టీసీగా చైర్మన్గా చేసిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని ఏదైతే సెంటిమెంట్ సంవత్సరాలుగా వస్తుందో అది బాజిరెడ్డి గోవర్ధన్ మరోమారు బలపరిచినట్టు అవుతుంది. ఇంకోవైపు ఆల్రెడీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ కనుక ఇక్కడ ఎంపీ సీటు కోల్పోవడం జరిగితే పరువు పోతుంది అనే గులాబీ బాస్ కేటీఆర్ కావచ్చు సీరియస్ ఫోకసే నిజామాబాద్ మీద పెట్టింది. బీఫామ్తో పాటు దాదాపు 95 లాక్స్ చెక్ కూడా ఇక్కడుండే బాజిరెడ్డి గోవర్ధన్ చేతికి అందింది. ఇక్కడతో సరిపెట్టుకోలేరు. ఏకంగా గులాబీ బాసే బస్సు యాత్ర పేరుతో రంగ ప్రవేశం చేసి ఇక్కడుండే క్యాడర్తో పాటు మరోమారు తను ఇచ్చే గ్యారంటీలు, స్కీమ్లు, దాంతోపాటు రైతుల సంక్షేమం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇలాంటి వాళ్ళు సర్కార్లో హయాంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా మరోమారు ఇక్కడ ఓటర్ల దృష్టి వారిపైన మరలించే ప్రయత్నం ముమ్మరంగానే సాగిస్తున్నారు. అందుకనే వచ్చే నెల మే 6 తారీఖున దాదాపు బస్సు యాత్ర కార్యక్రమం ఇక్కడికి నిజామాబాద్కి ఖరారైన పరిస్థితి. ఏదో బస్సు యాత్ర వచ్చినామా చేసినామా వెళ్ళిపోయినామా అనకాకుండా కంప్లీట్గా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా బస్సు యాత్ర ప్రచార సభలలో, కార్నర్ మీటింగ్లలో అండ్ బహిరంగ సభలలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు డైరెక్ట్గా. కేవలం ఇది మాత్రమే కాదు, ఈసారి నిజామాబాద్ గడ్డ మీద ఇక్కడే నిద్ర బస కూడా చేయనున్నారు. సో ఇట్లా పార్టీ అధినేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అండ్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సో వీరందరూ కూడా దృష్టి ఫోకస్ అంతా కూడా నిజామాబాద్ గడ్డ మీద పెట్టినట్టున్నారు. అందుకని ఒకరి తర్వాత ఒకరు మహాసభలు ఇక్కడ ఉండే ఓటర్లని కన్విన్స్ చేసే ప్రయత్నం, ఓట్లు మళ్లించుకునే ప్రయత్నం ముమ్మరంగానే సాగుతున్నారు. సో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారో, ఏ పార్టీకి ఓటేస్తారో పక్కన పెడితే ఈ ఏడాది మాత్రం రాజకీయ నాయకులు, రాజకీయ నేతల ప్రచారం అండ్ ఫోకస్ అంతా కూడా రెండు టాపిక్ పైనే, రెండే టాపిక్ల పైన ఉంది. ఒకటి బోధాన్ షుగర్ ఫ్యాక్టరీ అయితే, ఇంకొకటి గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సంక్షేమం పైనే. మరి నిజామాబాద్ ఓటర్లు చాలా వైజ్గా ఆలోచిస్తారు. ఎవరికైనా ఒక్కసారి ఎంపీ సీటుగా ఇచ్చిండ్రు అంటే రెండోసారి అదే పర్సన్ ఇక్కడ మళ్ళీ వాళ్ళ పార్టీ జెండా ఎగరేయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అందుకనే ఈ ఏడాది పోరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండబోతుంది. దానికి సంబంధించిన ఫోకస్ కూడా అధికారులు అంతే తీవ్రంగా పెట్టడంతో పాటు ఓటర్లకు సంబంధించిన ప్రచార హోరును కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరో 15 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండడంతో అన్ని పార్టీల నుంచి కూడా అధినేతలు, క్యాడర్లు, మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇట్లా అందరి ఫోకస్ నిజామాబాద్ మీదే. అందుకని వర్క్ వారీగా అంటే ఒకరు నామినేషన్స్ ప్రక్రియ టైంలో వస్తే ఒకరు కార్నర్ మీటింగ్లో, ఇంకొకరు మహాసభ టైంలో, ఇంకొకరు పబ్లిక్ మీటింగ్ టైంలో, ఇంకొకరు జన మహాగర్జన అని, ఇంకొకరు బస్ యాత్ర అని, ఇట్లా పేర్లు ఏవైనా కావచ్చు కానీ వాళ్ళ ఫోకస్ మొత్తం ఇక్కడుండే ప్రజల మీదే, ఇక్కడుండే ఓటర్ల మీదే. ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది ఉండే గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లపైన. మరి చూద్దాం, గల్ఫ్ కార్మిక కుటుంబాలు కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ ఓటర్లు కావచ్చు, ఎవరికి పట్టం కడతారు, ఏ నేతని తమ ఎంపీగా ఎన్నుకుంటారు, వేచి చూద్దాం. సో ఇది ఇవాళ పొలిటికల్ టాపిక్. మరో ఇంకో పొలిటికల్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.